హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఇవాళ మరి ఘంటసాల గారి డెత్ యానివర్సరీ సందర్భంగా మరి ఆయన సినీ ప్రస్థానం గురించి, ఆయన బయోగ్రఫీ గురించి మీరేం చెప్తారు సార్? ఘంటసాల గారు నిజానికి తెలుగు సినిమా పాటకి అద్భుతంగా ఒక అద్భుతమైనటువంటి వరం. ఆయన తెలుగు సినిమా సంగీతానికి అంటే పాట ఎలా ఉండాలి అనేది సినిమా పాటకి ఒక గ్రామర్ రాశాడు. ఆయన రాసిన గ్రామర్నే ఈరోజుకి పాటిస్తున్నారు. సినిమా పాట లక్ష్యం ఏమిటి అనేది ఆయనకి క్షుణ్ణంగా తెలుసు. పాట జనం పాడుకోవాలి, మనం పాట చేస్తే దాన్ని జనం పాడుకోవాలి అనే కాన్సెప్ట్తో నిజానికి ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చారు ఇండస్ట్రీకి. మ్యూజిక్ డైరెక్షనే చేశారు మొదట. రామారావు గారి మొదటి సినిమా మన దేశానికి ఘంటసాల గారు మ్యూజిక్ డైరెక్టర్. అలా ఆయన ప్రస్థానం సంగీత దర్శకుడిగా మొదలై తర్వాత గాయకుడిగా, అంటే అక్కినేని నాగేశ్వరరావు గారికి మీర్జాపురం రాజా గారి కంపెనీలో ఒక సినిమాకి ఈయన మ్యూజిక్ డైరెక్టర్, ఆయన హీరో. ఆయనకి పాట నేర్పిస్తున్నాడు ఈయన, కాదు సుమా కళ కాదు సుమా అనే పాట నేర్పిస్తున్నాడు ఆయనకి. ఈయన పద్ధతిలో ఆయనకి నడవటం లేదు. ప్రొడ్యూసర్ గారు ఇలా లాభం లేదు, నువ్వు ప్లేబ్యాక్ పాడేసాయి అన్న తర్వాత ఈయన పాడాడు. అయినప్పటికీ నాగేశ్వరరావు గారితో కూడా పాడిచ్చారు, కానీ సినిమాలో ఘంటసాల గారు పాడిందే ఉంటుంది, రికార్డుల్లో నాగేశ్వరరావు కూడా ఉంటుంది. అంటే ఘంటసాల గారు అలా మొదలైంది ఆయన గాయకుడిగా ప్రస్థానం. తర్వాత ఆయన అగ్రశ్రేణి గాయకుడు అయిపోయాడు. ఆ తర్వాత పరిస్థితి ఎలా తయారైందంటే ఘంటసాల గారు మ్యూజిక్ డైరెక్షన్ చేయడానికి కూడా టైం దొరకనంత బిజీ సింగర్ అయిపోయాడు ఆయన. అంటే దాదాపు అందరు మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర ఆయనే పాడేవాడు. ఇలా ఆయన విచిత్రమైనటువంటి ప్రయాణం, అంత బిజీ సింగర్గా ఉంటూ 100 సినిమాలకి మ్యూజిక్ డైరెక్షన్ చేయటం అనే టాస్క్ ఆయన పేరుతో ఉన్నటువంటి రికార్డు ఈ రోజుకి. ఒక మెయిన్ స్ట్రీమ్ సింగర్గా మాత్రమే కాదు అగ్రశ్రేణి సింగర్గా ఉంటూ, అంటే దాదాపు ప్రతి హీరో కూడా ఆయనతో పాడించుకోవాలని తాపత్రయపడేవాడు. కొత్తగా పరిశ్రమకు వచ్చినటువంటి ఆ టైంలో రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కాంతారావు వీళ్ళకి పాడేవాడు ఆయన. ఆ టైంలో ఇండస్ట్రీకి వచ్చినటువంటి శోభన్ బాబు చాలా పర్టికులర్గా ఉండేవాడు. ఘంటసాల గారితో పాడించడానికి ఏమాత్రం అవకాశం దొరికినా ఆయనతో పాడించండి అని అడిగేవాడు ఆయన. అలాగే కృష్ణ గారు, కృష్ణన్ రాజు కూడా ప్రయత్నం చేసేవాడు. అంటే ఆయనతో పాడించేసుకుంటే ఒక పద్ధతిగా ఉంటుంది అనేది. ఆయన ఎవరికి పాడితే వాళ్ళకంటే గొంతు మార్చేవాడు కాదు ఆయన. గొంతు మార్చటము మిమిక్రీ లాంటి ప్రక్రియలు లేకపోయినప్పటికీ ఆ ఎక్స్ప్రెషన్లోనే ఆ హీరో పాడుతున్న అనుభూతి కలిగించేవాడు. అది ఆయన సక్సెస్ సూత్రం. రెండోది, ఘంటసాల గారు చిన్నప్పుడు ఆయన స్టేజ్ మీద నాటకాలు వేశారు ఎర్లీ డేస్లో. ఆ తర్వాత ఆయన కృష్ణా జిల్లా అయింది, అక్కడి నుంచి ఆయన విజయనగరం వెళ్ళాడు సంగీతం నేర్చుకోవడానికి. విజయనగరం మ్యూజిక్ కాలేజీ ఇప్పటికీ ఉంది. ఆ కాలేజీలో ద్వారం వెంకటస్వామి నాయుడు గారి ఆయన ప్రిన్సిపాల్గా ఉండగా ఈయన వెళ్ళారు అక్కడికి. అక్కడ ఆయన డిగ్రీ చేసి అక్కడి నుంచి వచ్చాడు, డిప్లొమా చేసి అక్కడి నుంచి వచ్చాడు ఈయన ఇండస్ట్రీకి. విజయనగరం మ్యూజిక్ కాలేజీలో చేసేటప్పుడే ఆయనలో ఒక రకమైనటువంటి, అంటే అక్కడ మ్యూజిక్ క్లాసికల్ మ్యూజిక్ సైంటిఫిక్గా నేర్చుకున్నాడు ఆయన. దాంతో పాటు సీతారామ శాస్త్రి, పట్రాయన సీతారామ శాస్త్రి గారు అని, ఆయన దగ్గర విడిగా ట్రైనింగ్ తీసుకున్నాడు ఈయన వాళ్ళ ఇంట్లో ఉండి. ఆ తర్వాత ఈయన ఇండస్ట్రీకి వచ్చి చాలా బిజీ అయిపోయిన తర్వాత పట్రాయని సీతారామ శాస్త్రి గారు అబ్బాయిని తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకున్నాడు. ఇలా ఉండేది ఆయన పద్ధతి. పంచ కట్టుకుని ఉండేవాడు ఆయన, ప్యాంటు వేయగా చూసిన సందర్భాలు ఏమీ లేవు, చాలా సాంప్రదాయంగా ఉండేవాడు. ఆయన మ్యూజిక్ కాలేజీ నుంచి బయటకు రాగానే పెళ్ళి అయిపోయింది. అక్కడి నుంచి మెడ్రాసు వెళ్ళాడు ఆయన, ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలి, తనకున్నటువంటి సంగీతం మీద ఒక ఉద్యోగం కావాలని వెళ్ళాడు ఆయన. మెడ్రాసులో ఈయనకున్నటువంటి లింకు సముద్రాల రాఘవాచార్యులు గారు. సముద్రాల రాఘవాచార్యులు గారిది, ఘంటసాల గారు అత్తగారిది ఒకే ఊరు.
కె విశ్వనాథ్ గారిది కూడా అదే ఊరు. దాంతో ఘంటసాల గారు సముద్రాల గారిని అప్రోచ్ అయ్యాడు. ఆయన తీసుకెళ్ళి ముందు ఆకాశవాణిలో ప్రవేశపెట్టారు. ఆయన్ని ఆకాశవాణిలో ఉంటూ సినిమా ప్రయత్నాలు చేసేవాడు. ఆయన బిఎన్ రెడ్డి గారు స్వర్గసీమ సినిమాలో మొదటిసారి పాడించాడు ఆయనతో, సిహెచ్ నారాయణరావుకి. ఆ పాట భానుమతి గారితో కలిసి పాడాడు ఆయన. ఆ తర్వాత ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా ఆయనకున్నటువంటి టాలెంట్ గుర్తించి మిర్జాపురం రాజా గారు బాలరాజు ఈ సినిమాలకి మ్యూజిక్ డైరెక్షన్ అవకాశం ఇచ్చాడు. ఈ ప్రాసెస్లోనే ఆయన రామారావు గారి మొదటి సినిమా నాదేశంకి కూడా మ్యూజిక్ చేశాడు. అయితే తను మ్యూజిక్ చేసిన సినిమాల్లో ఆయన పాడే ప్రయత్నం చేసేవాడు కాదు, వాంటెడ్గానే. ఘంటసాల గారు ఆయన నటుడు, ఆయనకు నటన తెలుసు, నటనతో పాటు సంగీతం తెలుసు, సాహిత్యం కూడా తెలుసు. ఈ మూడు తెలిసి ఉండటం అనేది ఆయనకు బాగా అద్భుతంగా ఉపయోగపడింది సినిమాలో. ఆయన తన గాత్రంతోనే నటించేవాడు. ఆ పాట ఏమిటి, సందర్భం ఏమిటి అని డైరెక్టర్ దగ్గర నుంచి తెలుసుకుని ఆ పాటలో ఆ హీరో ఎలా నటించాలో తన గాత్రంలో నటించి చూపించేవాడు. దాంతో నటుడి పని సగం అయిపోయేది, మిగిలిన సగం చేస్తే ఒక 50% చేస్తే నడిచిపోతుంది. ఇది చాలా పాటల్లో మనకు కనిపిస్తుంది. ఉదాహరణకు జగమే మాయ పాట ఉంది దేవదాసులో. ఆ పాట అసలు చాలా ఎంత ఎక్స్ప్రెసివ్గా పాడతాడంటే ఆయనే క్యారెక్టర్ చేస్తున్నాడా అనిపించే లెవెల్లో పాడతాడు ఆయన. ప్రేమనగర్లో మనసుగతి ఇంతే కావచ్చు, ఏదైనా మదిసారదాదేవి మందిరమే పాట కావచ్చు, జయభేరిలు ఏ పాట పాడినా ఏ ఎమోషన్లో. చివరికి ఒక తాగుబోతు పాట ఆయన గుమ్మడి గారికి పాడాడు, పంతాలు పట్టింపులు అనే సినిమాలో, ఇనుకోరా ఇనుకోరా అని శ్రీశ్రీ గారు రాశాడు పెంజాల గారి మ్యూజిక్ డైరెక్షన్లో. అందులో కూడా ఆయన ఆ స్లాంగ్ పలికిస్తాడు. ఆ పాట ఏ స్లాంగ్లో అయితే రాశారో, ఈ బతుకుందే మా సెడ్డ బరువు, ఇలాంటివి చాలా అద్భుతంగా ఆ స్లాంగ్కి వెళ్ళిపోయి నటుడికి పని చాలా సులువైపోతుంది ఘంటసాల గారు పాడేస్తే. ఏ ఎమోషన్లో ఆ పాట కావాలి, ఏ మోతాజులో ఆ ఎమోషన్ని పలికించాలి అనేది తెలియాలంటే ఎవడైనా ఘంటసాల గారి పాటలు వింటే అర్థమవుతుంది. ఎక్స్ప్రెషన్ అనేది ప్రధానం సినిమా పాటకి. ఆ ఎక్స్ప్రెషన్ పలికించటం అనేది ఘంటసాల గారు వేసినటువంటి మార్గం. ఆ మార్గంలో ప్రయాణం చేసిన వాడే బాలసుబ్రహ్మణ్యం. నిజానికి ఘంటసాల గారు ఉండగా బాలసుబ్రహ్మణ్యానికి అవకాశాలు వచ్చేవి అడపాదడప. అంటే ఆయన కొన్ని పాటలు పాడేవాడు కాదు వాంటెడ్గా, ఆయనకున్న బిజీ షెడ్యూల్లో అవి బాలసుబ్రహ్మణ్యంతో పాడించేసేవాళ్ళు. ఇలా నడుస్తున్నటువంటి దశలో ఆయన సడన్గా ఆయనకి క్యాన్సరు, తర్వాత రకరకాల సమస్యలు మొదలైనాయి. ఆయన చనిపోయిన తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెరియర్ ఒక్కసారి స్తబ్దతకి గురైంది. ఘంటసాల గారు బాలసుబ్రహ్మణ్యాన్ని ఎంత ఆదరించాడంటే ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో దాదాపు 4 పాటలు పాడాడు ఇతను, ఆయన కావాలని పాడించాడు. ఒకసారి బాలసుబ్రహ్మణ్యం గారు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు ఈ విషయం. అలీబాబా 40 దొంగలు అనే సినిమాకి ఆయన మ్యూజిక్ డైరెక్టరు. అందులో రాజబాబుకి పాడే పాట ఒకటి ఉంది, ఎన్టీఆర్ రాజబాబు కలిసి పాడే పాట. ఎన్టీఆర్కి ఎలాగో ఆయనే పాడతాడు ఘంటసాల గారు. రాజబాబుకు పాడే సింగర్ కోసం అనుకుంటూ బాలసుబ్రహ్మణ్యాన్ని పిలవటం కోసం ఆయన తన అసిస్టెంట్లకు చెప్పినా వాళ్ళు కబురు చెప్తారు, ప్రొడక్షన్ వాళ్ళకి చెప్పినా కబురు చెప్తారు, కానీ ఆయన ఏదో పని మీద పెడుతూ ఎవరో చెప్పారట ఇక్కడే ఉంటాడు బాలసుబ్రహ్మణ్యం ఈ రూమ్లో అని, అక్కడ దిగి అతన్ని పిలిపించుకుని తన కారు దగ్గరికి పిలిపించుకుని చెప్పారట, అదేంటండి మీరు చెప్పడం ఏంటి, మీ వాళ్ళు ఉంటారు కదా మీ అసిస్టెంట్లు వాళ్ళు, లేదా ఊరికనే ఇటు నుంచి వెళ్తూ అసలు నువ్వు ఉన్నావా లేదా చూద్దామని ఆగాను. అలా ఉండేది ఆయన పద్ధతి. అలా వెళ్ళి పాడాడు. ఎప్పుడైతే ఘంటసాల గారు చనిపోయారో దాంతో ఘంటసాలని పోలిన గాత్రం కోసం వెతకడం మొదలుపెట్టారు ఇండస్ట్రీ మొత్తం ఇతన్ని పట్టించుకోకుండా. వాళ్ళకి రామకృష్ణ అనే సింగర్ దొరికాడు, దాదాపు ఘంటసాలలాగానే పాడేవాడు ఆయన. దాంతో అందరూ ఆయనతోనే పాడించుకునేవాళ్ళు. శోభన్ బాబు, కృష్ణరాజు,
ప్రతి హీరో ఒక కృష్ణ తప్ప అందరు హీరోలు రామకృష్ణే మా సింగర్ అని నిర్ణయం చేసుకున్నారు. ఆ టైంలో ఇతను ఖాళీ అయిపోయాడు బాలసుబ్రహ్మణ్యం. ఇదేంటి మన జీవితం ఇలా అయిపోయింది, ఆల్మోస్ట్ ముగింప అనే దశకు వచ్చాడు ఆయన. ఆ టైంలో కృష్ణ గారు ఆయనకు ఒక అవకాశం కల్పించాడు. నా సినిమాలో నాకు నా కనీసం ఏడాదికి 6 నుంచి 7 సినిమాలు ఉంటాయి, అవన్నీ మీరే పాడతారు. అయితే నా రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు బయట కామెడియన్స్కి పాడుకోండి, కానీ నా సినిమాలో కామెడియన్స్కి పాడొద్దు, ఎందుకంటే మీరు నాకు పాడుతున్నారు కాబట్టి. అదొక్కటి నా కోరిక అని అడిగాడు. అది కూడా పాటించలేదు ఈయన. అక్కడ కమెడియన్స్కి పాటలు ఉన్నా కానీ పాడేశాడు, గొంతు మార్చి రకరకాలుగా. ఆ తర్వాత ఆయనకి ఆలు మగలు సినిమాలో పాడే అవకాశం వచ్చింది నాగేశ్వరరావు. ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అనే పాట, అది రామకృష్ణ గారిని అప్రోచ్ అయితే ఆయన కొంచెం బిజీగా ఉన్నాడు ఆ టైంలో. బాలసుబ్రహ్మణ్యాన్ని పిలిచి చలపతిరావు గారు చెప్పిన మాట ఏంటంటే, నీ ముందు 2 మార్గాలు ఉన్నాయి, ఒకటి ఘంటసాలను ఇమిటేట్ చేయటం, లేదు హీరోని ఇమిటేట్ చేయటం. ఘంటసాలను ఇమిటేట్ చేసి కూడా ఆల్రెడీ ఒక అతను ఉన్నాడు, నడుస్తోంది కథ కాబట్టి నువ్వు నీ ఏ పద్ధతిలో నువ్వు ఎంట్రీ ఇస్తావో నిర్ణయించుకో అంటే ఈయన అక్కినేని నాగేశ్వరరావు గారిని ఇమిటేట్ చేస్తూ పాడాడు. నాగేశ్వరరావు గారికి అంతకుముందు పాడాడు ఆయన. ఇద్దరమ్మాయిల సినిమాలో నా హృదయపు కోవెలలో అనే పాట యాక్చువల్గా ఘంటసాల గారు పాడాలి, ఆయన బిజీ షెడ్యూల్లో రాలేకపోవడంతో బాలసుబ్రహ్మణ్యంతో ట్రాక్ పాడించాడు మహదేవన్ గారు. ఆ ట్రాక్ విని అది బాగానే ఉంది ఉంచండి మళ్ళీ నేను వచ్చేం పాడతాను అన్నాడు ఆయన. ఆ పాట ఉంచేశారు, కానీ టైటిల్స్లో బాలసుబ్రహ్మణ్యం పేరు ఉండదు, ఘంటసాల గారి పేరే ఉంటుంది, కానీ ఆ పాట బాలసుబ్రహ్మణ్యం పాడిందే ఉంటుంది రికార్డుల్లోనూ అలాగే సినిమాలో కూడా. ఇలా చాలా పాటలు ఆయన వదిలేసేవాడు, ట్రాక్లు పాడించేవాళ్ళు వీళ్ళతో ముందు షూటింగ్ కోసం అని. ఆ తర్వాత ఆయన విని అది బాగానే ఉందిలే ఉంచేయండి అనేవాడు. ఇలా బాలసుబ్రహ్మణ్యం గారి కెరియర్లో ఘంటసాల గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. ఘంటసాల గాత్రాన్ని మాత్రమే బాలసుబ్రహ్మణ్యం గారు ఇమిటేట్ చేయలా, రామకృష్ణ గారు ఇమిటేట్ చేశాడు. ఘంటసాల గాత్రాన్ని రామకృష్ణ గారు ఇమిటేట్ చేస్తే ఘంటసాల గారి గాన పద్ధతుల్ని బాలసుబ్రహ్మణ్యం గారు పట్టుకుని ఆయన సక్సెస్ అయ్యాడు. ఆ గ్రామర్ని ఆయనే చెప్పినట్టు బాలసుబ్రహ్మణ్యం గారు ఇలా చెప్పేవాడు ఘంటసాల గురించి మాట్లాడాల్సి వచ్చిన సందర్భాల్లో. తెలుగు సినిమా పాటకి ఒక మానా పెట్టినవాడు ఘంటసాల గారు, నేను ఆ పద్ధతిలో ఫాలో అయిపోతున్నాను అని చెప్పేవాడు. దానికి ప్రధానంగా ఏంటంటే ఎక్స్ప్రెషన్ విత్ వాయిస్ ఇవ్వటం, గాత్రంతో నటించటం. ఈ గాత్రంతో నటించటం అనే విద్య తెలిసిన వాడే ప్లేబ్యాక్ సింగర్గా సక్సెస్ అవుతాడు. అది ఆయన తెలుగు సినిమా అంతకుముందు ఎవరి పద్ధతిలో వాళ్ళు పాడేవాళ్ళు, అక్కడ హీరో పరిస్థితి ఏమిటి అనేది పట్టించుకోకుండా వీళ్ళకు ఉన్నటువంటి సంగీత జ్ఞానంతోనూ దీంతోనూ వెళ్ళేవాళ్ళు. ఘంటసాల గారు సుశిక్షితుడైనటువంటి శాస్త్రీయ సంగీత కళాకారుడు అయినప్పటికీ సినిమాకి ఏ మోతాదులో అది కావాలో అక్కడ వరకే ఇచ్చేవాడు. అలాగే పద్యానికి ఆయన ఒక బాణీ పెట్టాడు, అది ఆయన గొప్పతనం. అంటే ఘంటసాల గారు పాడితే తప్ప పద్యాలు నడవని పరిస్థితి వచ్చేసింది ఒక దశలో. పద్యం పాడాలంటే ఆయనే, ఆయనకు ముందు ఆయనకు తర్వాత కూడా ఎవరూ లేరు. అది ఆయన సాధించిన గొప్పతనం. అంటే దానికి ఈ రాగాన్ని ఎక్కడి వరకు వాడాలి, ఏ మోతాదులో వాడాలి అనేది ఖచ్చితంగా అది డిజైన్ చేశాడు ఆయన. ఆ డిజైనింగ్ వలన ఘంటసాల గారు పాడితే తప్ప అది పద్యం కాదు అనే పరిస్థితికి వెళ్ళిపోయింది ప్రపంచం. ఇలా చాలా ప్రక్రియలు. అలాగే హిందుస్థానీ సంగీతాన్ని ఆయన చాలా విరివిగా వాడేవాడు. హిందుస్థానీ సంగీత మెళకువలు నేర్చుకోవటానికి ఆయన ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్తో స్నేహం చేసేవాడు. ఆయన మెడ్రాస్ వస్తే వీళ్ళింట్లోనే దిగేవాడు, వీళ్ళింట్లో ఒక ఫ్లోర్ ఆయనకి కేటాయించేవాడు. అంటే ఆయన వంట వ్యవహారం వేరు, ఈయన భోజన వ్యవహారం వేరు కాబట్టి ఆయనకు విడిగా ఏర్పాట్లు చేసి తనింట్లోనే ఉంచుకునేవాడు. ఇబ్బంది ఉన్నప్పటికీ స్నేహం అంటే ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన జ్ఞానం ఉంది కాబట్టి ఆయనతో ఆ స్నేహం చేసేవాడు. ఆయన ఈయనతో ఆ ఏరియాలో ఈయన దగ్గర నుంచి ఆయన నేర్చుకునేవాడు, ఆయన దగ్గర నుంచి ఈయన నేర్చుకునేవాడు. ఈ ప్రాసెస్లో ఆయన సినిమా పాటల్లో ఆయన మ్యూజిక్ చేసిన పాటల్లో హిందుస్థానీ రాగాల పోకడలు కనిపిస్తాయి చాలా. ఈరోజుకి
ఆయన చేసిన మ్యూజిక్ అంటే లవకుశ సినిమాకే ఆయన చేసిన ట్యూన్లు అవి వింటే అర్థమైపోతుంది మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన ఏమిటి అనేది. రహస్యం అనే అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాకి ఆయన ఇచ్చినటువంటి సంగీతం ఇది ఇంకా ఎవరు అటు అంటే ఆ రేంజ్కి వెళ్ళి మ్యూజిక్ చేసిన సందర్భాలు లేవు. ఒకసారి ఎప్పుడో ఘంటసాల గారి గురించి ఇళయరాజా గారు చెప్పిన మాట ఏంటంటే, కొండవేటి దొంగ అనే సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి, ప్రొడ్యూసర్ త్రివిక్రమరావు గారి తరఫున యండమూరి వీరేంద్రనాథ్ గారు వెళ్ళాడు, వేటూరి ఇళయరాజా వీళ్ళు ఉన్నారు అక్కడ. ఆ సందర్భంలో ఈయన వెళ్ళి ప్రొడ్యూసర్ గారు ప్రతి పాట హిట్ అవ్వాలని చెప్పమన్నారండి, అది ఒకటి చెప్తున్నాను మీరు ఏదైనా చేసుకోండి అన్నాడు. దానికి ఇళయరాజా చెప్పిన సమాధానం ఏంటంటే, నా పేరు ఇళయరాజా అంటారు కానీ ఘంటసాల కాదండి అని. అంటే ఘంటసాల గారు ఈ పాట జనం పాడుకోవాలి, ఇది హిట్ అవ్వాలి అనే ఒక సంకల్పంతో చేసేవాడు, అది హిట్ అయ్యేది నిజంగానే. నేను నా పద్ధతిలో నేను చేస్తా, అది హిట్ అవుతుందా వస్తుందా అనేది భవిష్యత్తు ప్రేక్షకులు నిర్ణయిస్తారు, అది నేను ఆలోచించను, ఇది నా పద్ధతి. ఆయన ఒకే రాగంలో అన్ని పాటలు చేసి కూడా హిట్ సాధించాడు. పాతాళ భైరవ సినిమాకి ఘంటసాల గారే మ్యూజిక్ డైరెక్టర్. ఆ సినిమాలో దాదాపు అన్ని పాటలకి ఒకే రాగాన్ని వాడాడు ఆయన. అన్ని పాటలు హిట్టే, జనం పాడుకున్నవే, కలవరమాయే మధులో పాట కావచ్చు ఏదైనా. ఆ సినిమాలో దాదాపు మాయాబజార్కి కూడా ఆయన పేరు పడుతుంది, కానీ నిజానికి రాజేశ్వరరావు గారి కంట్రిబ్యూషన్ కూడా ఉంది ఆ సినిమాకి. ఇద్దరూ కలిసి చేశారు. కేవి రెడ్డి గారు తీసినటువంటి ప్రతి సినిమాకి ఘంటసాల మ్యూజిక్ డైరెక్టర్గా ఉండాలని కోరుకునేవాడు ఆయన. ఘంటసాల దొరక్కపోతే పెండ్యాల గారితో చేయించుకునేవాడు తప్ప ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళేవాడు కాదు ఆయన. ఇలా చాలామంది డైరెక్టర్లు, డూండీ గారు ప్రొడ్యూసర్ డూండీ గారు ఆయన తీసినటువంటి సినిమాలకు రాజ్యలక్ష్మి బ్యానర్లో ఆయన చేసిన సినిమాలు దాదాపుగా ఒక వీరాభిమన్యు లాంటిది ఒకటి రెండు తప్ప, ఘంటసాల గారు ఉన్నంతకాలం ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ ఆ బ్యానర్కి. ఆయనకి కొంత ఇబ్బందికరంగా ఉండేది కానీ చేసేవాడు. అంటే ఈయన రీమేక్ సినిమాలు చేసేవాడు, ఆ రీమేక్ పాటలు చేయమని ఆయన మీద ప్రెజర్ తెచ్చేవాడు. ఆయన విసుక్కుంటూ కూడా వాళ్ళతో ట్రావెల్ అయ్యాడు. ఇలా తెలుగు సినిమా సంగీత దర్శకత్వము ఆ శాఖ మీద, అలాగే ఇన్స్ట్రుమెంటైజేషన్ మీద, గానం మీద అంతగా ప్రభావం వేసి అంత ముద్ర వేసినటువంటి సంగీత కళాకారుడు మరొకడు కనిపించకపోవడం చేతే ఈరోజుకి ఘంటసాల గారి పేరు చెబితే ప్రేక్షకులు అంటే శ్రోతలు పర్టికులర్గా, ఆయన హిందీలో కూడా పాడాడు, హిందీలో పాడాడు, తమిళ్లో పాడాడు, చాలా అంటే ఆయన్ని తీసుకెళ్ళి పాడించుకున్నారు. ఆయన గౌరవించి పాడేవాడు. శంకర్ జయకిషన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లు ఘంటసాలతో పాడించుకోవడానికి ఉత్సాహపడేవాళ్ళు. ఇలా ఆయనది ఒక స్టైల్, ఘంటసాల గారి బాణి. అలా ఆయన పిబి శ్రీనివాస్ గారు అన్నట్టు, ఘంటసాల గారు ఎంతకాలం బతికాడో దానికి కనీసం 5-6 ఇంతలు ఉంటాడు ఆయన ఇక్కడే. ఆయన 50-55 సంవత్సరాల వయసులోనే వెళ్ళిపోయాడు, కానీ ఆయన వేసినటువంటి ముద్ర చాలా పెద్దది. ఆయన ఎలాంటి మనిషి అంటే, ఎవరి దగ్గరైనా ఒక విద్య ఉంది, ఒక టాలెంట్ ఉంది అనుకుంటే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర నుంచి అది నేర్చేసుకునేవాడు. సిఆర్ సుబ్బరామన్ గారి ఆర్కెస్ట్రైజేషన్ బాగుంటుంది అని అప్పట్లో ఒక పేరు. అప్పటికే ఈయన మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ ఎటువంటి మొహమాటం లేకుండా వెళ్ళి సుబ్బరామన్ దగ్గర అసిస్టెంట్గా చేరిపోయాడు. అది అసలు ఎలా చేస్తున్నాడు ఇతను చూద్దాం. ఆ తర్వాత సుబ్బరామన్కి ఈయనకి చిన్న మాట పట్టింపులు వచ్చి దేవదాస్ సినిమాకి వేరే గాయకుడితో పాడించాలనుకున్నాడు ఆయన. అనుకుని పాడించారు, రికార్డింగ్ అయింది, షూటింగ్కి వెళ్ళారు. అది వింటుంటే అనుభూతి కలగటం లేదు, ఏమిటి ప్రాబ్లం అని చెప్పి డైరెక్టర్ వేదాంతం రాఘవయ్య గారు, ప్రొడ్యూసర్ డిఎల్ నారాయణ గారు వీళ్ళందరూ కలిసి కూర్చుని, ఇలా నడవదు ఇది, మీ పట్టింపులు పక్కన పెట్టి ఘంటసాలను పిలిస్తే తప్ప వర్కౌట్ అవ్వదు అని చెప్పిన తర్వాత ఆ పాటలు పక్కన పెట్టేసి మళ్ళీ ఆయన్ని అప్రోచ్ అయ్యారు. ఆయన వచ్చి పాడిన తర్వాత ఆ పాటలు ఏ రేంజ్ సక్సెస్ సాధించినాయో అందరికీ తెలుసు. నిజానికి దేవదాసు విజయంలో మేజర్ వాటా సావిత్రిది ఘంటసాలది.
అక్కినే నాగేశ్వరరావు గారి కంటే కూడా ఆ స్థాయి ప్రభావం వేశాడు ఆయన గాయకుడిగా. ఇలా చాలా విశేషాలు. ఆయన చివరి రోజుల్లో శంకర్ రెడ్డి గారు కూడా వేరే వాళ్ళకి మ్యూజిక్ ఇవ్వడానికి ఇష్టపడేవాడు కాదు, ఘంటసాల గారికి ఇస్తే సేఫ్ హ్యాండ్స్లో ఉంటుంది మన సినిమా అనే పద్ధతిలో ఉండేవాడు ఆయన. ఇది టోటల్గా ఘంటసాల గారు ఆయన ఆయన పరిశ్రమ మీద, సినిమా సంగీతం మీద ఆయన వేసిన ముద్ర. లతా మంగేష్కర్ లాంటి గాయని, జాతీయ గాయని, ఆవిడ తండ్రి దీనానాథ్ మంగేష్కర్ చనిపోయినప్పుడు మొదటి సంవత్సరం ఆ స్మారక పురస్కారాన్ని ఘంటసాల గారికి ఇచ్చింది ఆవిడ పిలిచి. అంటే ఈ ఈయన దగ్గర ఒక పాట నేర్చుకుంది ఆవిడ. ఆ భావంతో, ఆ గురుభావంతో అలా పిలిచి ఆయనకి ఆ పురస్కారాన్ని ఇచ్చింది. ఈ లెవెల్లో ఆయన భారతీయ సంగీతం మీద కూడా ముద్ర వేశాడు. ఈయన ట్యూన్స్ అవి అక్కడ కూడా నడిచేవి, బాంబేలో కూడా ఇన్ఫ్లుయెన్స్ నడిచేది. ఘంటసాల గారి ప్రభావం ఇప్పటి సంగీత దర్శకుల మీద కూడా ఎంత ఉందో మనం, అంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు చేస్తున్న చాలా పాటలు, ఇప్పుడు ఉదాహరణకి కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో ఒక పాట ఉంటుంది, అది లవకుశ సినిమాలో జగదభిరాముడు శ్రీరాముడే అని ఘంటసాల గారు ట్యూన్ చేసి పాడిన పాటనే నీనగమోము ఎక్స్ట్రాడినరీ అని వాడేశారు ఇక్కడ మణిశర్మ గారు. మణిశర్మ గారు చేసిన చాలా పాటల్లో ఎక్కడో చోట ఘంటసాల గారు ట్యూన్ చేసిన పాటల ఆనుపానులు కనిపిస్తాయి, అంత ప్రభావం వేశాడు ఆయన. అలాగే ఎంఎస్ విశ్వనాథన్ గారి ప్రభావం కూడా కనిపిస్తుంది మణిశర్మ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర, ఎందుకంటే మణిశర్మ గారి తండ్రి వాళ్ళ దగ్గర పనిచేశాడు, ఘంటసాల గారి దగ్గర పనిచేశాడు. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అలా ఇప్పటికీ నడుస్తుంది. ఘంటసాల గారిని ఇమిటేట్ చేసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అంతటి అంటే ఆయన ఎప్పుడు, ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికీ ఎవరైనా, బాలసుబ్రహ్మణ్యం గారు ఒక మాట అన్నాడు పార్తా తీయగలవు, ఏదైనా బ్యాంకు దగ్గర ఏటీఎం దగ్గర ఉండేటువంటి సెక్యూరిటీ వాళ్ళు, అలాగే మరొక చోట ఎవరో కార్మికులు కూర్చుని ఉన్న సందర్భాలు, ఇలాంటి ఒంటరిగా నైట్ టైం ఉండేటువంటి ఉద్యోగాలు కొన్ని ఉంటాయి. ఆ జాబ్ చేసేవాళ్ళు అలా నైట్ టైం సరదాగా ఏదో ఒక పాట హమ్ చేస్తారు. ఆ హమ్ చేసే పాటలు చాలాసార్లు నేను విన్నాను. ఎక్కువ శాతం ఘంటసాల గారి పాటలు హమ్ చేస్తారు తప్ప నా పాటలు ఎవరు పాడగా నేను వినలేదు అని అన్నాడు ఆయన. ఆ లెవెల్లో ఆయన ప్రభావం ఇప్పటికీ నడుస్తోంది. ఇప్పటికీ ఆయన ఆయన పాడిన పాటలు ఈ జనరేషన్ పిల్లలు విని కూడా అంత ఎక్స్ప్రెషన్ ఎలా ఇచ్చాడు ఆయన అని చర్చించుకోవడం నాకు తెలుసు. ఆయన ప్రేమ్నగర్లో పాడినటువంటి నేను పుట్టాను అని ఆత్రేయ గారి సాహిత్యం, దాని మీద ఇద్దరు ఈ జనరేషన్ సింగర్లు వాళ్ళు చర్చించుకోవటం నేను విన్నాను పర్సనల్గా ఒక స్టేజ్ ప్రోగ్రామ్ సందర్భంగా, ఎలా ఇచ్చుంటాడు ఆయన అని. ఆ లెవెల్లో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఇప్పటికీ నడుస్తుంది. ఇప్పటికీ సింగర్లందరూ ఆయన చూపించిన మార్గంలోనే నడుస్తున్నారు. సినిమా పాటకు సంబంధించి నెమ్మదిగా సినిమా పాటే అంతర్ధానం అయ్యే పరిస్థితి వస్తుంది. ఇది జరిగితే సినిమా పాటకి అడ్రస్గా ఆయన ఉండిపోతాడు ఘంటసాల గారు. అలా తెలుగు సినిమా పాటకి చిరునామా ఘంటసాల అని రాసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.